హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జ్ఞానశాల ఇవాళ మనం ఈ వీడియోలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చూద్దాం అలాగే ఈ ఛానల్లో స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి లేదా గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదా ఏబిపిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసి ఇన్విచ్ స్టేట్ న్ లొకేటెడ్ కాళీబంగన్ వచ్చేసి ఇది ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది ప్రెసెంట్ డే రాజస్థాన్లో ఉంటుంది కాళీబంగన్ అనేది హూ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఆయన ఎన్టీరం ప్రెసిడెంట్ సచిదానంద సిన్హ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాదే ప్రెసిడెంట్గా వ్యవహరించారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ నాట్ గివెన్ టు ద సిటిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటిలోని వేటిని ఫండమెంటల్ రైట్గా ఇండియన్ సిటిజన్స్కి ఉండదు అంటే రైట్ టు సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఉండదా రైట్ టు జెండర్ ఈక్వాలిటీ ఉండదా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉండదా రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లొటేషన్ ఉండదా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ అనేది ఫండమెంటల్ రైట్ కాదు ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ త్రీలో ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ద రివర్ ఆన్ విచ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి కృష్ణానది మీద కట్టారు హూ మేడ్ ద కరెక్ట్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్ డిఎన్ఏ స్ట్రక్చర్ కరెక్ట్ మోడల్ని ఎవరిచ్చారు అంటే వాట్సన్ అండ్ క్రిక్ ఔరంగజేబ్ హ్యాస్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్లేయింగ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈ ఈ మూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఔరంగజేబ్కి ప్రొఫిషియన్సీ ఉంది అంటే నైపుణ్యత ఉంది అంటే వీణ ఔరంగజేబ్ వీణ వాయిస్తారు నేషనల్ యూత్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ నేషనల్ యూత్ డే వచ్చేసి ట్వెల్త్ జనవరి స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మనం ఇచ్చేసుకుంటాం వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీఆర్ఏఐ టీఆర్ఏఐఐ ఫుల్ ఫామ్ వచ్చేసి టెలికామ్ రెగ్యులారి రెగ్యులేటరీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా సారీ టెలికా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టీఆర్ఏఐ ఫుల్ ఫామ్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఈ డ్యామ్స్లో ఏ డ్యామ్ అనేది ఇండియాలో ఓల్డెస్ట్ డ్యామ్ అంటే కల్లానాయి డ్యామ్ తమిళనాడులోని కల్లానాయి డ్యామ్ వచ్చేసి ఓల్డెస్ట్ డ్యామ్ ఫస్ట్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసింది ఇండియాలో అది విచ్ ఈజ్ ద హైయెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్ ఆఫ్ ఇండియా ఓల్డెస్ట్ డ్యామ్ వచ్చేసి కల్లానాయి డ్యామ్ హయ్యెస్ట్ గ్రావిటేషనల్ డ్యామ్ వచ్చేసి నంగల్ డ్యామ్ తెహ్రీ డ్యామ్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్ ఇది వచ్చేసి భాగిరథి రివర్ మీద కట్టారు తెహరీ డ్యాము సిడ్బి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది సిడ్బి హెడ్ క్వార్టర్స్ ద ప్రెసిడెంట్ హూ ఎలెక్టెడ్ ఆఫ్టర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ తర్వాత ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయింది ఎవరు వీళ్ళల్లో అంటే వివి గిరి ప్రొడ్యూసర్ ఆఫ్ ద గోల్డ్ ఇన్ ఇండియా కర్ణాటక కోలార్ కోలార్మైన్లు ఎక్కువ గోల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది వాటిల్లో నుంచే మనకి ఇన్ విచ్ ఇయర్ ద ప్లానింగ్ కమిషన్ వాజ్ నేమ్డ్ యాజ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ వచ్చేసి యాక్చువల్గా స్థాపించింది వచ్చేసి రెండు వేల పదిహేను నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్గా పేరు ఫస్ట్ ఇచ్చింది మాత్రం రెండు వేల పద్నాలుగులోనే ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల పదిహేను నేమ్ ఎప్పుడు ఇచ్చారు అంటే రెండు వేల పద్నాలుగు వేర్ డిడ్ లార్డ్ బుద్ధ అటైన్ ఎన్లైట్మెంట్ లార్డ్ బుద్ధ ఎన్లైట్మెంట్ ఎక్కడ పొందాడు అంటే బోధ్గయ బీహార్ హు ఈస్ కాల్డ్ సర్దార్ ఆఫ్ బార్డోలి సర్దార్ వల్లభాయ్ పటేల్ వెన్ వాస్ బెంగాల్ పార్టిషన్ టు ప్లేస్ టుక్ ప్లేస్ బెంగాల్ పార్టిషన్ వచ్చేసి నైన్టీన్ నాట్ ఫైవ్లో జరిగింది కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బులీజ్ సిఎస్ఈఓ త్రీ మార్బుల్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి కాల్షియం కార్బోనేట్ హూ డిస్కవర్డ్ ఆటమ్ ఆటమ్ వచ్చేసి డాల్టన్ డిస్కవర్ చేశారు విచ్ రివర్ విచ్ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ డైరెక్షన్ సౌత్ నుంచి నార్త్కు ఫ్లో అయ్యేది వచ్చేసి గంగా హూ ఈజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ టు ఇన్వైట్ సౌత్ ఇండియా సౌత్ ఇండియాని ఇన్వైట్ చేసినటువంటి ఫస్ట్ ముస్లిం రూలర్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీనా మలిక్ కఫూరా బాల్బన్నా అక్బరా అంటే రూలర్ ఎవరు అంటే ఖచ్చితంగా అల్లావుద్దీన్ కిల్జీ ఆన్సర్ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ తన రెప్రజెంటేటివ్గా మలిక్ కఫూర్ని పంపించాడు మలిక్ కఫూర్ ఇన్ పర్సన్గా ఇన్వైట్ చేశాడు బట్ రూలర్ అంటే ఆయన రెప్రజెంటేటివ్ కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇక్కడ రూలర్ అన్నారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి వన్ హూ ఇస్ ద కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అజిత్ దోవల్ ఎన్ఎస్జి యొక్క డైరెక్టర్ జనరల్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐఎన్సీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే జేబీ క్రిప్లాని వన్ ఆన్సర్ స్మాలెస్ట్ సెల్ ఆఫ్ ద బాడీ వచ్చేసి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి స్మాలెస్ట్ సెల్ మన బాడీలో ఆర్బీసీ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆర్బీసీ ఫార్మేషన్ వచ్చేసి బోన్ మారాలో జరుగుతుంది హూ ఈస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ గవర్నర్ జనరల్ వెన్ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వాస్ క్యాన్సిల్డ్ ఇన్ నైన్ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ నాట్ ఫైవ్లో జరిగింది కదా మనకి పార్టీషన్ అది క్యాన్సిల్ అయింది వచ్చేసి నైన్టీన్ లెవెన్ అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ వచ్చేసి హార్డింగ్ గవర్నర్ జనరల్ డ్యూరింగ్ జలియన్ వాలా జలియన్ వాలాబాగ్ మాసేకర్ జెలియన్ వాలాబాగ్ మాసేకర్ జరిగినప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరు జనరల్ వచ్చేసి ఓ డయర్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే చెమ్స్ఫోర్డ్ హూ ఈస్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్ అప్పుడు ఇర్విన్ ప్యాక్ట్ కూడా జరిగింది కదా సో అలా గుర్తుపెట్టుకోవచ్చు హూ ఈస్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ పూనా ప్యాక్ట్ లార్డ్ వెల్లింగ్టన్ పూనా ప్యాక్టప్పుడు అప్పుడు గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ వెల్లింగ్టన్ థ్యాంక్ యూ